రాష్ట్ర డిఎల్డిఏ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో జెన్నార మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి అవగాహన చికిత్స మరియు కృత్రిమ గర్భధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 60 గేదెలు 30 ఆవులకు గర్భకోశ వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. కృత్రిమ గర్భధారణ ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్, ఎంపీటీసీ దర్శనాల వెంకటస్వామి, పశు గ్రామాభివృద్ధి సంస్థ ఆదిలాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఈర్ల శంకర్, జెన్నారం మండల పశు వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్, తపాలపూర్ పశు వైద్యాధికారి డాక్టర్ కిరణ్, పశు వైద్య సిబ్బంది కిషన్, సంజీవ్, సాగర్, వినోద్ గోపాలమిత్ర, సూపర్వైజర్ ఏ రవి, గోపాలమిత్ర రాజన్న, పిఎన్సీ కంపెనీ ప్రతినిధి విద్యాసాగర్ మరియు పశు పోషకులు రైతులు పాల్గొనడం జరిగింది. గర్భకోశ చికిత్సా శిబిరాలను ఉచితంగా మనం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మన గౌరవనీయులైన ఏడి గారు చేశారు. మరి దీన్ని ఆయా గ్రామ ప్రజలు మరి మనం విజయవంతంగా సక్సెస్ఫుల్గా దీన్ని సక్సెస్ చేసుకోవాలని నేను అందరిని కోరుతూ మరి మన తిమ్మపూర్ గ్రామ ప్రజలను కూడా నేను ప్రత్యేకంగా శిబిరాన్ని ఇంత మంచిగా విజయవంతం చేసినందుకు నేను అభినందిస్తున్నాను. రాబోయే రోజులలో కూడా మీరందరూ మరి ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేయడం మాకు సహకరించాలని కోరుతూ దీనికి వచ్చిన సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వందలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. కడెం ప్రాజెక్టుకు ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టి రైతుల పొలాలకు సాగునీటి అందించాలని బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి గారు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ గారు, మాజీ ఎంపీ రాతూర్ రమేష్ గారు, బీజేపీ ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు అజ్మీర్ హరినాయక్ గారు డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని, సాగునీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు రైతులతో కలిసి సోమవారం మధ్యాహ్నం జెన్నార మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి అక్కడే ఉన్న ప్రధాన రహదారిపై వారు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, దీంతో కడెం ఆయకట్టు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు చేపట్టి ఆయకట్టు పొలాలకు సాగునీటిని అందించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈరోజు జెన్నారంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో విఆర్ఏల సమ్మె నిరసనలో భాగంగా విఆర్ఏల వంట వార్పును చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విఆర్ఏలకు మద్దతుగా తహసీల్దార్ మరియు ఆర్ఏలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల అధ్యక్షుడు జగ్గిశెట్టి రాజశేఖర్, ఉపాధ్యక్షులు రాజలింగం మరియు శ్రీనివాస్, దేవయ్య, రాజ్ కుమార్, భాగ్యలక్ష్మి, ప్రభాకర్, సాగర్లు విఆర్ఏలు పాల్గొన్నారు.